సినీ నటి వైసీపీ మద్దతుదారురాలైన శ్రీరెడ్డిపై విశాఖ అనకాపల్లి జిల్లా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, వంగులపూడి అనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసులు నమోదు చేశారు. వైసీపీ పార్టీకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. ఈ మేరకు శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే అప్పట్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నాయకులు ఆరోపించారు. తక్షణమే శ్రీరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ సీనియర్ నాయకులతో మా ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ మీద, అలాగే వంగల్పూడి అనిత మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు విశాఖలో ఉన్నటువంటి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే కొంతమంది మహిళలు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీరెడ్డిపై, నటి శ్రీరెడ్డిపై ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందినప్పటికీ కూడా మొట్టమొదటి కేసు నమోదైనటువంటి ఘటన అయితే ఎక్కడైనా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర అయితే ఎక్స్క్లూజివ్ గా చెప్పొచ్చు ఆ ఎఫ్ఐఆర్ తాలూకా డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. క్రైమ్ నెంబర్ కూడా చూసుకుంటే కనుక 282/2024 సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాగితం కూడా మన దగ్గర ఉండడం జరిగింది. అయితే ఇది ఎక్స్క్లూజివ్ గానే చెప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనప్పటికీ కూడా విశాఖలో మాత్రమే మొదటి ఎఫ్ఐఆర్ అయితే నమోదైనట్టుగా అయితే మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుతం అసలు ఈ ఫిర్యాదు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ కారణాల మీద ఈ ఫిర్యాదు ఇచ్చారో మనతో పాటు వాళ్ళు మాట్లాడాలనుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, చెప్పండి. ప్రధానంగా శ్రీరెడ్డిపై మరి మేము గతంలో అయితే శ్రీరెడ్డి మాట్లాడే మాటలను కూడా మేము అనిత గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడిన మాటలన్నీ కూడా మాకు చాలా బాధేసింది. పెంపుడు కొడుకు అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి బాధపడ్డాం, కానీ అలాగే వార్నింగ్ కూడా ఇచ్చాం ప్రస్తుతంగా, కానీ ఆవిడ దేనికి కూడా లొంగకుండా ఇంకా రెచ్చిపోతుంది. మరి ఈ రోజు లోకేష్ గారు అమ్మగారిని కూడా విమర్శిస్తున్నారు ఆవిడ. మరి అటువంటి ఆవిడని మరి మీ యూట్యూబ్ నుంచి తొలగించి మరి వీళ్ళందరికి కూడా సారీ చెప్పి తప్పు అయిపోయిందని మామూలు చెప్తే ఊరుకోము, ప్రస్తుతంగా కాకుండా దగ్గరికి వచ్చి మీకు సారీ చెప్పి మా మహిళలకు అందరు కూడా క్షమాపణ చెప్పాలి, ఆవిడని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి ఆవిడని అని మేము కోరుకుంటున్నాము. అందులోనే మంగళపూడి అనిత అంటే మామూలు వ్యక్తి కాదు, మహాశక్తి ఆవిడ. అలాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే మామూలు వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు, అందరూ కూడా వైసీపీనే పరిగెట్టించింది ఆవిడ. అలాంటి నాయకురాలని ఈ రోజు విమర్శిస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాము. మేము తట్టుకోలేక మనసు చాలా బాధపడుతుంది. మా తెలుగు మహిళలు బాధపడుతూ మేమేమో నిన్న వచ్చి టూ టౌన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏమో ఎఫ్ఐఆర్ కట్టారు వాళ్ళు. మరి టూ టౌన్ సిబ్బంది అయితే అందరూ కూడా మరి మాకు సపోర్ట్ చేసి మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పేసి అన్నారు. మరి ఎటువంటి న్యాయం చేస్తారో మేము చూసి దీన్ని ఎంతటితో ఆగిపోతే మరి తెలుగు మహిళల సత్తా ఏంటనేది పాత ప్రభుత్వానికి బాగా తెలిసి ఎంటలు తగిలాము. మరి ఇంకా అదే రోజు రావాలి అనుకుంటే మరి ఈ రోజు శ్రీరెడ్డికి జరిగిందే. టీవీ ఫైవ్ నాయకుడికి కూడా మరి మొన్న మా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గుర్తించి టీటీడీ ఇవ్వడం జరిగింది. ఆ నాయకుడిని కూడా విమర్శిస్తున్నారు. మొత్తం వీళ్ళిద్దరిని కూడా ఎక్కడ పరిగెట్టిస్తామో తెలియదు, చాలా దారుణంగా ఉంటది. కానీ తెలుసు ఉండి తప్పు చేసావు కాబట్టి మీరు తప్పుకు క్షమాపణ చెప్పి మరి నువ్వు అరెస్ట్ అయితే బాగుంటుందని శ్రీరెడ్డికి అయితే మేము గట్టి వార్నింగ్ ఇస్తున్నాం. ఇది కానీ ఇంతటితో కోలుకోకపోతే దండాలు జరుగుతాయి. అమ్మా మీరు చెప్పండి, ఒక సాటి మహిళగా ఉన్నటువంటి పొజిషన్ లో మరొక మహిళలను కించపరచడం లేదా అసభ్యకరంగా మాట్లాడుతూ చేసినటువంటి దోషణ ఫేరంగా ఈ రోజున మేము టూ టౌన్కి వచ్చి శ్రీరెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా బాగానే స్పందించారు, మాది కేసు తీసుకున్నారు. కానీ ఒక స్త్రీ ఇంకో స్త్రీని అంత అవమానంగా మాట్లాడుతుంటే ఇన్ని రోజులు మేము సహించాం, కానీ ఈ రోజు మేము సహించే ఓపిక మాలో లేదు. ఈ రోజు ఇంత ధైర్యంగా మేము పోరాడే శక్తి మాకు వచ్చిందంటే మాకు ఉన్న ధైర్యం, మా బాబుగారు, మా మేడం గారు, మేమందరం ఏ రోజున అన్యాయంగా ఎవరిని ఏమీ అనలేదు. అంటే మాత్రం ఊరుకునేంత ఓపిక అయితే మాకు లేదు. వాళ్ళు ఊరుకున్నా మేమైతే తెలుగు మహిళగా ఊరుకునే ఓపిక అయితే మాకైతే లేదు. ఇది ఎంతవరకు వెళ్ళినా కానీ మేము పోరాడతామని చెప్తున్నాం. సో చూడొచ్చు, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరెడ్డిపై అనేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా మొట్టమొదటి ఎఫ్ఐఆర్ నమోదైందేమిటికి విశాఖ టూ టౌన్ లోనే చెప్పుకోవాలి. దానికి తోడు గతంలో ఉన్నటువంటి విధి విధానాలన్నీ కూడా అదే సంస్కారం లేనటువంటి మాటలు మాట్లాడారు.
మా నాయకులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని మేమంతా ఫిర్యాదు చేయడం జరిగిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం అలాగే నారా లోకేష్ అవని లేదా వంగలపూడి అనిత అవని భువనేశ్వర్ అవని వీళ్ళ మీద చేసినటువంటి ఈ వ్యాఖ్యలను పూర్తిగా యూట్యూబ్ లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అసభ్య పదజాలాలు ఉపయోగించి మాట్లాడినటువంటి వీడియోలన్నీ కూడా తక్షణమే డిలీట్ చేయాలి. అలాగే ప్రత్యక్షంగా వీళ్ళందరి దగ్గరికి కలిసి క్షమాపణ చెప్పాలనేది వీళ్ళు ప్రధానంగా డిమాండ్ అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ రకమైనటువంటి కేసు విశాఖలో నమోదు కావడంతో ఆ సెక్షన్ కూడా వేసి పలు రకాల సెక్షన్లు వేసి ఆమెపై చట్టపరమైనటువంటి న్యాయం తీసుకునే విధంగా మాకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఆశ్రయించడంతో ఒక్కసారిగా విశాఖ వ్యాప్తంగా కూడా ఒక సంచలనం జరిగిందని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ ఉదయ్తో కనబాబు విశాఖపట్నం నుంచి.